అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సంతోషి పల్లెకొండ కొత్తగా ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలానే కింద నున్న కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినట్లయితే నేను ఏం చేస్తాను ఏంటనేది మీకు పూర్తిగా అర్థమైపోతుంది సో ఈరోజు మా ఊర్లో సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉందని చెప్పేసి అన్నాను కదా సో ఆ టెంపుల్లో సప్తాహాలు అయితే జరుగుతున్నాయి సో అట్లానే కుంకుమ పూజలు కూడా జరుగుతున్నాయి ఈరోజు సో ఈరోజు మండే కదా అని చెప్పేసి మేమైతే కుంకుమ పూజకి అయితే వెళ్ళాము సో మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసాము సో ఈవినింగ్ కూడా పాపతో కుదురుతుందో కుదురుదో అనుకున్నాం బట్ ఆ దేవుడు అనుగ్రహం వల్ల నేను మమ్మీ ఇద్దరం కూడా చేసుకున్నాం పూజ అనేది చాలా బాగా అయితే చేసుకున్నాం పూజకు కావాల్సిన సామానం అంతా తెచ్చేసుకున్నాము సో కొబ్బరికాయలు కుంకుమ పూజ అంటేనే కుంకుమ సో ఇక్కడ సిస్టర్స్ ఇద్దరు ఫ్లవర్స్ కొనుక్కొని పెట్టుకున్నారు శారీస్ కూడా ఒకలాంటివే కట్టుకున్నారు సో మా పాప అయితే పక్క వాళ్ళతో చాలా అయితే ఆడుతుంది సో ముందుగా ఇత్తడి పళ్ళంలో కొంచెం బియ్యం వేసుకొని విఘ్నేశ్వరుడికి సో విఘ్నేశ్వరుని కూడా చేసుకుని పశువు వినాయకుడిని సో కొంచెం పువ్వులు బొట్టు పెట్టేసి కొంచెం బెల్లం ముక్క వినాయకుడికి బెల్లం ముక్క అంటే చాలా ఇష్టం కదా సో బెల్లం ముక్క కూడా పెట్టేసుకుని అందరూ చాలా చక్కగా కూర్చున్నారు మాకంటే ముందు అయితే వచ్చేసారు మేము వచ్చేసి ఫైవ్ అలా వెళ్ళాము సో రెండు పువ్వులు కూడా పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి నేను కూడా నా వి విఘ్నేశ్వరిని చేసుకుంటున్నాను నా పూజకి సో కొంచెం అక్షింతలు వేసేసి కొంచెం బెల్లం ముక్క బట్టు అయితే పెట్టేశాను పక్కన వచ్చేసి దీపారాధన కూడా ఆవు నయ్యితో చేసుకుంటే బాగుంటుంది ఆవు నయ్యి దీపారాధన అయితే పెట్టేశాను సిద్ధం చేసుకున్నాను పువ్వులు అట్టిపళ్ళు కొబ్బరికాయలు అవన్నీ ఒక చోట పెట్టుకున్నాను అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి ముందుగా పూజ స్టార్ట్ చేయాలి అంటే కనుక దీపారాధన ఫస్ట్ గజస్తంభం దగ్గర చేసిన తర్వాతే పూజ అనేది స్టార్ట్ చేస్తారట సో అండ్ అలానే చాలామంది అయితే వచ్చారు రెండు కళ్ళు కూడా సరిపోవండి అంత జనం అయితే వచ్చారు ఏంటి ఎవరు లేరు అనుకున్నాము మేము వెళ్ళేసరికి సో నైట్ అయ్యి కొద్దీ చాలా మంది లాస్ట్ మినిట్లో కూడా వచ్చారు పాప అయితే చక్కగా అందరితోనే ఆడుకుంటుంది చాలా బాగా అయితే కోఆపరేట్ చేసింది ఇలాంటి ఆడపిల్ల ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చండి సో మీరు ఇక్కడ ఒకటి గమనించారా సో ఇక్కడ ఈ సైన్యం మూల టెంపుల్కి ఈ సైన్యం మూల ముందుగా దీపం వెలిగించి తర్వాత ఈ దీపారాధనలు అన్నీ వెలిగిస్తారంట సో మేమైతే చాలా భయపడడం ఎక్కడ డ్రెస్సెస్ అవి అంటుకుంటాయో అని చెప్పేసి నేను ೈತೆ ನೀನ್ ಕೂಡ దీపారాధన అయితే చేసేసాను నెక్స్ట్ వచ్చేసి సో ఎంత కలర్ఫుల్గా ఉందంటే అండి ఇక రెండు కళ్ళు కూడా సరిపోవు మనకి నెక్స్ట్ వచ్చేసి మన పూజ దగ్గర దీపారాధన అయితే వినాయకుడు పూజ ముందు తొలి పూజ వినాయకుడు పూజ కదా సో నేనైతే దీపారాధన అయితే చేసేసుకున్నాము చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ పీస్ అండ్ అలానే బ్యాంగిల్స్ ఇవన్నీ తాంబూలం ఒక చోట పెట్టుకోవాలి కుంకుమ పూజ అంటేనే తాంబూలం ఇస్తాం కదా దేవుడికి సో మేము వచ్చేసి చాలా చక్కగా చాలా నీట్గా చాలా ప్రశాంతంగా చేసుకున్నామండి పూజ వచ్చే పిల్లలు ఎలా అయిపోతుందేమో అని చెప్పేసి అనుకున్నాము మేము మేము వెళ్ళిన తర్వాత ఒక పెద్దవాడి అన్నారు నేను పూజ చేసుకోనమ్మా మీరు చేసుకోండి చక్కగా పాపని నేను ఆడిపిస్తాను అని చెప్పేసి అమ్మయ్య ఇలా అన్న దేవుడు అనుగ్రహం కలిగిందా అని చెప్పేసి నేనైతే వెంటనే పూజకైతే సిద్ధమైపోయాను అమ్మయ్య అనుకుని కుంకుమ పూజ అయితే చాలా బాగా అయితే చేసుకున్నాం వినాయకుడు పూజ అయితే అయిపోయింది సో షూట్ చేద్దాం అనుకున్నాను బట్ తెలిసిందే కదా పబ్లిక్లో షూట్ చేయలేము అది పూజలో కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే అందరూ మనల్నే చూస్తారు అక్కడికి నేను వీలైనంత వరకు చూశాను ఆ పెద్ద ఆవిడ ఎవరో కాదండి మా బ్యాక్ సైడ్ ఉంది కదా ఆవిడ చాలాసేపు అయితే పాపనైతే ఆడించింది సో ఇంకా ఆడించలేక ఇదిగో అమ్మా నేను నా వల్ల అయితే అవ్వట్లేదు అని ఈ లోపు అంకుల్ అయితే వచ్చేసి నేను ఇంటికి తీసుకెళ్ళిపోతానని చెప్పేసి అన్నారు అమ్మయ్య అనుకుని పూజ ఇంకా ప్రశాంతంగా అయితే చేసుకున్నాము బట్ కుంకుమ పూజ చాలా బాగుంటే చాలా బాగా అయితే జరిగింది ముందు నుంచి అనుకున్న మనకి జరగవు అప్పటికప్పుడు జ అనుకుంటే మనం చాలా బాగా అయితే జరుగుతుంది కదా సో అసలు అనుకోలేదు ఇలా చేసుకుంటామని అప్పటికప్పుడు లంచ్ చేసిన తర్వాత సో అందరూ వెళ్తున్నారు సో మనం కూడా వెళ్దాం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు మన ఇంటి దగ్గర పెట్టుకొని మనం వెళ్ళకపోవడమే ఏంటని చెప్పేసి మేమైతే అనుకున్నాం నెక్స్ట్ వచ్చేసి రెండు రకాల ప్రసాదాలు అయితే ఇచ్చారు సో దేవుడికి అవి సూర్యనారాయణ స్వామికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు అందుకని చెప్పేసి పూజ చేసిన ప్రతి ఒక్కరికి రెండు ప్రసాదాలు అయితే రెండు రకాలైతే ఇచ్చారు సో ఆ ప్రసాదాలు నేమ్స్ వచ్చేసి నాకైతే తెలివి ఇంకొకటి చక్కెర పొంగలి ఇంకొకటి ఏదో సంథింగ్ ఇచ్చారు సో పూజ అయితే మా మమ్మీ అయితే చాలా బాగా అయితే చేసుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి నేను కూడా చేసుకుంటున్నాను పూజ సో చాలా ప్రశాంతంగా ఉందండి అనుకోని పూజ సో నెక్స్ట్ వచ్చేసి ఇలా పూజ అనేది చేసుకుంటూ ఉన్నాము ఈలోపు కొబ్బరికాయలు కూడా కొట్టేవాళ్ళు వస్తున్నారు అన్నవాళ్ళు వచ్చేసి కొబ్బరికాయలు అయితే ఎవరిది వాళ్ళు అక్కడే మన ప్లేస్లోనే ఉండి కొట్టు కొట్టుకుంటూ వెళ్తున్నారు నెక్స్ట్ వచ్చేసి అగరబత్తి కూడా వెలిగిస్తున్నాను దేవుడికి సో వినాయకుడి పూజ అంతా అయిన తర్వాత కుంకుమ పూజ కూడా సేమ్ ప్రాసెస్ కదండి సో చెప్పాల్సింది ఏమీ లేదు అన్నయ్య వాళ్ళు వచ్చి ఒక్కొక్క దగ్గరికి కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు సో పూజ అయితే చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాం అండ్ అలానే ప్రసాదాల మీద వాటర్ జల్లి సో దేవుడికి సమర్పించమని చెప్పేసి పంతులు గారు అయితే చెప్తున్నారు సో మేము వచ్చేసి ప్రసాదాల మీద పూజ మీద కొంచెం వాటర్ అనేది జల్లి దేవుడికి అయితే సమర్పించాము సో నేను కూడా ఒకటి రెండుసార్లు పెళ్ళి తర్వాత కుంకుమ పూజ అయితే చేశాను ఇది థర్డ్ టైం నేనైతే అనుకుంటున్నాను అంతగా ఐడియా అయితే లేదు ఫస్ట్ టైం అయితే కన్ఫామ్గా నేను చేయించుకున్నాను ఇది థర్డ్ టైం చాలా హ్యాపీగా అయితే ఉంది సో కొబ్బరికాయలు అయితే కొట్టేశారు ఇంకొక విషయం ఏంటి చెప్పనా అనుకోకుండా ఇవాళ నాకు అన్నీ చాలా మంచి పనులే జరుగుతున్నాయి అది ఏంటి అనుకుంటున్నారా కొబ్బరికాయలో పువ్వు అనేది వచ్చింది సో పువ్వు రావడం వల్ల చాలా మంచిది అంట కొబ్బరికాయ కొట్టే అన్నయ్య చెప్పేశాడు ఆ అన్నయ్య కూడా నాకు తెలిసిన అన్నయ్య సో కొబ్బరికాయలో పువ్వు వచ్చింది చెల్లి చాలా అదృష్టవంతురాలి అన్నీ అలా జరిగిపోయాయి అంతే ఈరోజు దాని వెనకాల చాలా ఇది ఉందండి ఏది కూడా మన పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే మనం ముందుకు అనేది వెళ్ళాము సో నేను ఏదైనా సరే మమ్మీని అడిగే ఒక స్టెప్ ముందుకు అనేది వేస్తాను సో మీరు అనుకోవచ్చు ఇదేంటి ఇలా తీసింది వీడియో అని చెప్పేసి బట్ పబ్లిక్లో షూట్ చేయడం చాలా కష్టం అని ముందే చెప్పాను కదా బట్ ఆయన సరే తీశాను ఫైనలీ పూజ అయితే అయిపోయింది హార్త్ కూడా ఇచ్చేసాము దేవుడికి వచ్చేసి అండ్ అలానే ఈ వీడియో వెనకాల చాలా కష్టమైతే ఉంది ఒక పక్క పాపని చూసుకుంటూ ఒక పక్క పూజ చేసుకుంటూ చాలా బాగా అయితే చేసుకున్నాము అయితే పాప చేస్తుందని మళ్ళీ తీసుకొచ్చేసారు దేవుడి దయవాల పూజ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది దేవుడికి పెట్టిన తాంబూలం కూడా ఇచ్చేసాను సో అందరూ పువ్వు అక్షింతలు పట్టుకుని మూడు సార్లు తిరిగిన తర్వాత ఆ పువ్వు అక్షింతలు దేవుడి మీద వేసుకుని మనం కూడా మన పైన మన పిల్లల పైన వేసాము నెక్స్ట్ వచ్చేసి శతకోపురం అనేది పెట్టారు సో గోత్రనామాలు అన్నీ చదవారు సో దేవుడు వచ్చేసి చాలా కలర్ఫుల్గా ఉన్నాడండి సో రెండు కళ్ళు కూడా సరిపోవు సో ఎవ్రీ సండే ఇక్కడ సూర్య భగవాన్కి చాలా బాగుంటుంది చాలా మంది విజిట్ చేయడానికి వస్తారని నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను కదా ఎక్కడెక్కడి నుంచో వస్తారండి సో చూడటానికి మనం పక్కనుండి చూడలేకపోయామను నేను కూడా ఎక్కువ రెగ్యులర్ సండే వెళ్ళకపోయినా అప్పుడప్పుడు అయితే వెళ్తాం ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టూర్ టిప్స్ కూడా చెప్తాను సో చాలామంది మీ వాల్యుబుల్ అయిన టైంని నా వీడియోస్కి టైం స్పెండ్ చేసి చూస్తున్నందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ వన్ సైడ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు